కదమ్మా జగన్మోహన్ రెడ్డికి గద్దెనెక్కి దాదాపు 4.5 సంవత్సరాలు అవుతుంది. ఎలా ఉందంటారు ఈ 4.5 సంవత్సరాల పరిపాలన? మాకు పెన్షన్ కూడా రావట్లేదయ్యా. మేము బాగా ఇబ్బందుల్లో ఉన్నాము. ముసలి వాళ్ళని అంత హింసిస్తే రేపు ఎలక్షన్లో రాగలడా? అంతా ఇళ్లలో కూర్చొని ఉధృతంగా ఉన్నాములే. అతనికని అవట్లేదు. మీ ఫ్యాంక్షన్ ఎందుకు ఆపాడు? అక్కడ అడుక్కొచ్చి ఇక్కడ అడుక్కొచ్చి తేపక చేస్తున్నాడు. ఈ 4.5 సంవత్సరాల నుంచి ఎట్నో లాక్కొచ్చాడు. ఇప్పుడు ఏమిలే, ఇంకెక్కడ లాక్కు రావాలా ఎక్కడ ఇవ్వాలని ఆయనకి భయపడి ఎవరు బయటికి రావట్లేదు, మాట్లాడలేదు. పెద్దమ్మా, అసలు నేను మహిళలందరికీ రక్షణ కల్పిస్తాను, మహిళలందరూ నాతో పాటే ఉన్నారు, వాళ్ళందరూ నాకే ఓటేస్తారంటే ఇదిగో అది నోరే కదా. ఏముంది మాట్లాడటానికి కూడా నాలుక లేదు అతనికి. మేమంత ఉధృతంగా గెలిపించినందుకు అతను చాలా మంచి పనే చేశాడు. దగ్గరకు వచ్చిందిలే, వచ్చింది కానీ చంద్రబాబుని అంత హింస పెట్టినాడు, ఎప్పటికీ నరకం అనుభవించుకుండిపోడు. ఎందుకంటే మరి అతను 74 ఏళ్ళు 73 ఏళ్ళు వచ్చినాయి. వచ్చినప్పుడు అతన్ని నెల నుంచి హింసిస్తున్నాడు. ఏమి కారణం లేదు, దోచేశాడు అంటున్నారు కదా. ఇప్పుడు జగన్ దోచుకొని కోట్లు మురగబెట్టుకోలేదా? ఇప్పుడు ఆడు 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు కదా, అతనికి ఏమి సిగ్గు లేదా? ఇతను ఎంత మంచి చేశాడు. చేసినప్పుడు నువ్వు కుట్రవన్నీ అతన్ని జైల్లో పెట్టడం తప్పితే ఇంకో రెండో విధానం లేదు అసలు. కానీ తొందరగానే అనుభవిస్తాడు. ఇంకో 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అంటున్నాడు. తండ్రి బాల కొండల్లో కోనల్లో ముక్కలు ముక్కలు అయిపోయి అలా దేవుడు చేస్తాడు కూడా. ఎందుకని అంటారు అసలు అంత మాట? ఎందుకని అంటున్నారు? ఎందుకంటే జనాన్ని హింసిస్తున్నాడు. చంద్రబాబుని హింసించినాడు ఎవడు బాగుపడ్డ కదా. ఏదో నవ్వుకుంటూ తిరగటం తప్పితే అతను రేపు ఉంది దగ్గరకు వచ్చింది. అంటే నాకేం సంబంధం లేదు, నేను లండన్లో ఉన్నాను, ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తే నాకేం సంబంధం అంటున్నాడు కదా. నీకు సంబంధం లేకపోయినా ఒక ఫోన్ కొట్టినా చాలు. పోలీసుల్ని ఎంత చేతిలో పెట్టుకున్నాడు 4.5 సంవత్సరాల నుంచి అందరికీ తెలిసిందే. కాకపోతే మహిళలు లోపల నుంచి బయటికి రాకుండా ఓట్లు వస్తున్నాయి కదని ఓరు పోహించి ఆగుతున్నారు. బయటకు వచ్చిన ఆడవాళ్ళు కాదు కదా, అందుకు అతనికేమీ తెలియట్లేదు. అసలు ఏదో నేనే పెద్ద గొప్పని విర్రవీగిపోతున్నాడు. ఎంత విర్రవీగినా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు 74 ఏళ్ళ వయసు కుడేడంగా చూస్తే కనుక మీకంటే కొంచెం కుడేడంగా మీ వయసు అతను. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి జైల్లో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలను ఎలా చూడాలంటారు? పొద్దునే ఆయన భార్యని కోడల్ని చూసి 5 కేజీలు తగ్గాడనేసరికే ఇక నేను టీవీ ముందు కూర్చొని ఏడ్చా కూడా. మా వారు చనిపోయినప్పుడు కూడా ఏడవల. అంత మంచి వ్యక్తి అతను. అంత మంచి వ్యక్తిని హింస పెట్టినప్పుడు దేవుడు సహించడయ్యా. ఇంకా పొద్దుని అది చూసేసరికి అసలు వదలడేమోనని భయం పుడుతుంది. ఇంత ప్రపంచంలో ఒక్కళ్ళు కూడా పట్టించుకోకుండా ఆయన బయటికి తీసుకురాకుండా మగ్గ పెడుతున్నారంటే అది తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే అంటున్నారు కదా. తప్పు అందరికన్నా ఎక్కువే చేశాడయ్యా. ఎవరు ఎక్కువ చేయలేదంటో జగన్ చేయలేదా? నిజంగానే చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అనుకోవాలంటారు? అసలు అవినీతి చేసే మనస్తత్వం ఏమంటారు? అవినీతి పరుడు కాదు, 100కి 100 పాళ్ళు అవినీతి పరుడు కానే కాదు. ఎందుకంటే నేను నాకు 74 ఏళ్ళు, ఆయన వయసేను, నాకు తెలుసు ఆయన మనస్తత్వం. ఆయనతోటి మా వారు తిరిగిన ఆయన, మా వారు ఎన్జిఓస్ నాయకుడు, పెన్షనరీ వాళ్ళకి. ఆయన దగ్గరికి సచివాలయానికి రోజు వెళ్ళాల్సి వచ్చేది. జగన్ దగ్గరికి కూడా వెళ్ళేవారు. అలా ఉంది ప్రభుత్వం. కానీ ఇంత జనం ఉన్నారే అతన్ని ఒక్కడిని బయటికి తీసుకురాలేకపోయారు నెల నుంచి. తప్పు చేశారు కాబట్టి ఇంకో 10 సంవత్సరాలు బయటకు రాడు ఆయన, దానికి తగ్గ శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి విజయసాయిరెడ్డి కానీ లేదంటే వాళ్ళ మంత్రులు కానీ చెప్తున్న వ్యాఖ్యమ్మ. చెబుతున్నారు కానీ బయ దేవుడు సహించలే, తొందరగానే ఉంది. వాళ్ళందరికీ చెప్పే వాగే వాళ్ళకి ఏముంది, నాకు కూడా నోట్లో నాలుక ఉంది, వాగుతూ ఉంటాను. వాగినందువల్ల ఉపయోగం లేదు. దేవుడు ఉన్నాడు, దేవుడే చూస్తాడు. కానీ అతన్ని చూస్తే మాత్రం మహిళలందరూ అసలు కంట నీళ్లు పెట్టనోళ్ళు లేరు.
నేను పొద్దుని చూసి ఎంత బాధపడ్డాను. ముఖ్యంగా చూస్తే మరి గతంలో చూసినా సరే ఎప్పుడు చూసినా సరే చంద్రబాబు నాయుడు గారికి ఈ ఏదైతే చర్మ సంబంధించిన ఇబ్బంది ఏదైతే ఉందో గతంలో దాదాపు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఆయన వేధిస్తున్న సమస్య, మరి దానికి తగ్గ చికిత్స కూడా అందించలేకపోతుందంటే ఈ ప్రభుత్వాన్ని అసలు ఏమనాలంటారమ్మా? ఏం లేదు, నాదే గొప్పని విరవీగిపోతున్నారు. కానీ తొందరలోనే ఉంది వాళ్ళకి, మనం ఏదో ఆగుతున్నామని కాదు, దగ్గరలోకి వచ్చింది. ఆయన్ని హింసించినందువల్ల నరకం అనుభవిస్తారు తప్పితే రెండోది లేదు. అసలు అతను ఏదో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వేరే ఏమి లేకుండా అందరితో పాటు ఇవాళ ట్రీట్మెంట్ చేశారు. అదే ఆయన ఆయన వ్యక్తిత్వ మనిషిని పట్టైనా కాస్త విలువ ఇవ్వాలి కదా. ఏమీ విలువ లేదు, ఏమి లేదు. కానీ తొందరలోనే జగన్ అనుభవిస్తాడు. లేదమ్మా, నేను ఆయన అంటుంది ఏంటంటే వచ్చే ఎలక్షన్లో కూడా నేను 175కు 175 గెలిచాను, వీళ్ళందరూ మన అందరిని మోసం చేశారు, నేను ఒక్కడనే వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని బాగు చేశాను అంటున్నాడు కమ్మ మరి జగన్మోహన్ రెడ్డి. బాగు చేశాడంటే దేవుడు ఉన్నాడు, 6 నెలలు ఓపిక వహిస్తే ఏం చేస్తాడో తెలుసుది. నువ్వు మాట్లాడితే మాట్లాడే పనులు కాదు అవి, ఏదో తిప్పుతా ఆ చెయ్యి అటు ఊపుతా ఈ చెయ్యి అటు ఊపుతా తిప్పుతా మాట్లాడిన మాటలు కానే కావు. అసలు రేపు ఉంది, ముందు పరిస్థితి ఉంది అతనికి. వచ్చే అవకాశం లేదంటారా? లేదు, 100కి 100 పాళ్ళు లేదు. ఆడవాళ్ళందరూ వాడొస్తే మాత్రం చచ్చిపోవటమే, ఆడవాళ్ళంతా చచ్చిపోవటమే. ముందు నేను మెయిన్ చచ్చిపోతాను. మా అంత మాట వద్దమ్మా, అంత మాట.